ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీ అయిన టమాటో నిలువ పచ్చడి. టమాటో నిలువ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg టమాటోస్ని ఇలా శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, గింజలు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మిర్చి, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఈ తీసుకున్న టమాటోస్ని ఇలా కట్ చేసుకొని ఈ టమాటో గుజ్జుని చింతపండులోకి వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ చింతపండు టమాటో గుజ్జుతో మాత్రమే నానాలి. ఏమాత్రం రసం లేకుండా ఇలా తీసేసి చింతపండులోకి వేయండి ఫ్రెండ్స్. ఇలా సన్నగా పీసెస్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటోస్ని కట్ చేసుకొని 6 అవర్స్ ఏమాత్రం తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్. ఆలోపు టమాటో గుజ్జులో చింతపండు గుజ్జు నానుతుంది ఫ్రెండ్స్. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా దోరగా వేయించుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పౌడర్లా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న ఈ చింతపండు టమాటో గుజ్జును వేసుకోండి ఫ్రెండ్స్. వీటిని మిక్సీ పట్టండి, ఇది కొంచెం పేస్ట్లా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఒక పెద్దపాటి బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టమాటో గుజ్జులోకి మనం 6 అవర్స్ ఎండలో ఎండబెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా టమాటో ముక్కల్ని అన్నిటినీ వేసాక మనం చేసుకున్న మెంతి పౌడర్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న కారం అలాగే ఉప్పును యాడ్ చేయండి ఫ్రెండ్స్. వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నిల్వ పచ్చడి కదా ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1 పెద్ద కప్ ఆయిల్. ఇలా వేడెక్కిన ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు పసుపు, 5-6 2 మిర్చి, 2 వేయించుకోండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లారనివ్వండి. ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి టేస్ట్ పోతుంది. ఇలా గోరువెచ్చగా అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 10-15 మినిట్స్ ఈ పోప్ చల్లారాక దీన్ని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ పోపంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఏ మాత్రం తడి లేని ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఇది 15 డేస్ వరకు కూడా నిల్వగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక ఏ మాత్రం తడి లేని బాక్స్ ని తీసుకొని ఇందులోకి బాగా చల్లారాక ఇలాంటి ఒక బాక్స్ లోకి వేసుకొని 2 డేస్ తర్వాత మీరు తింటే చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటో ముక్కలు ఈ పచ్చడిలో మగ్గుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ టమాటో పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి This video, please like, share, and subscribe the video.